కమింగ్ టు యువర్ పేరు వెంకటేష్ గారు కానివ్వండి అండ్ మీరు కానివ్వండి, చేసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్లే ఆల్మోస్ట్, ఏవి కూడా అసలు మైనస్ టాక్ ఎక్కడా కూడా రాలేదు. అంటే మీరు ఏంటి హిట్ అయిపోవాలి ఎప్పటికీ ఏమంటారు ఆ పాజిటివ్ వైబ్స్ అంటే చూడంగానే ఆ అనిపిస్తూ ఉంటుంది మాకు. థ్యాంక్ యూ. అంటే బ్రేక్ అవుతుందండి, నాకు సరిగా వినపడలేదు. ఇప్పుడు ఓకేనా? ఓకే, కానీ బ్రేక్ అవ్వకుండా రావాలంటే ఐ థింక్ ఇట్స్ ఓకే నౌ. మీ కాంబినేషన్ గురించి మాట్లాడుతున్నాం, మీది అండ్ వెంకటేష్ గారి కాంబో గురించి. సో మీరు ఎప్పుడు చేసినా సరే మాకు ఒక కన్నుల పండులాగా, అంటే మీ పేరుని చూస్తే వావ్ అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ ని చూసిన ఫీలింగ్ కలుగుతుంటుంది. అప్పటి నుంచి మీరు స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఇప్పటి వరకు సూపర్ హిట్టే, సో మీకెలా అనిపిస్తుంటుంది వర్కింగ్ విత్ అగైన్ అండ్ అగైన్ వెంకటేష్ గారు? He's one of my favorite persons, favorite heroes. Nannu 13 years nunchi chustunnaru, nen 13 years nunchi chustunnaru. So that teenage, that you know, growing up stage by stage, nen pelli avatam, then becoming a mother, so he's been seeing me from then appat nunchi. So it's quite a long journey, long travel with him. And mundanta up to he was already a superstar in Chanti Chesinappudu, so, and I was a newcomer, so appudu maatladadam peddaga ledu. I never used to talk, I was always an introvert, and always bayam andru na nen chesina vallu andru pedda pedda vallu, pedda pedda heroes, pedda pedda directors, so I was always little scared, you know, to express what I think. To so I chepte maatladochcha cheppochcha vallu tappuga anukuntara, so alanti aalochanale ekku undindi. So I never used to talk to anybody. So then, but now over the years ippudu cinema chesi once I have that comfort level with him, and it's like it's grown into a nice beautiful friendship now. So nice, it's very nice to work with a you know, nothing like working with your friend or your favorite person. So it's like more it brings more of joy. Manam work chestunappudu atmosphere ambience inka baaguntundi, inka happy ga untundi. So that way Drishyam 1 kani Drishyam 2 kani chesinappudu it was very nice working with Venki garu after a long time. So nice. And appudu old days lo edana memory share chestunnara ma'am atho eppadiki gurtunde memory Venkatesh garu combination lo chesinappudu Chanti aa time lo? అప్పుడంతా ఎక్కువ ఐ డోంట్ నో వాట్ టు సే. చంటిలో దట్ లాస్ట్ సీన్, యునో వేర్ ఐ పౌరానికి పంజరానికి పాట తర్వాత నేను చంటి అని అరుస్తూ వచ్చి ఆయన కౌగిలించుకోవటం, ఆ సీన్ అప్పుడు నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే ఇట్స్ అ వెరీ క్రూషియల్ సీన్, అది ఆ సినిమా మొత్తం ఉండి ఎవరికి తెలియకుండా అది లోపలే పెట్టుకుని తర్వాత దట్ వన్ సీన్ వేర్ ఐ రియలీ కమ్ అవుట్ ఓపెన్ అండ్ యునో నేను నా వల్ల ఇంకా తట్టుకోలేను, నేను దట్ కైండ్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ క్రూషియల్ సీన్ అది. సో అది ఆ సాంగ్ ఆ సీన్ చేసేటప్పుడు ఐ వాజ్ సో స్కేర్డ్, ఐ వాజ్ సో నర్వస్. అండ్ ఇది ఎందుకంటే అది బాగా ఉండాలి, అది బాగా చేయాలి, ఆ ఇంపాక్ట్ ఆడియన్స్ కి కరెక్ట్ గా వెళ్ళి చేయాలి, మనం కరెక్ట్ గా చేస్తేనే అది వెళ్ళి చేరుతుంది, ఇవన్నీ ఆలోచన నాకు అప్పుడు. సో ఐ వాజ్ లైక్ వెరీ వెరీ నర్వస్ ఆ టైంలో. ఇన్ఫాక్ట్ అప్పుడు దాకా నేను ఎంత క్వైట్ గా ఎంత స్వీట్ గా ఉన్నానో ఆ ఒక్క సీన్ లో మాత్రం ఐ బికేమ్ సో ఆపోజిట్, అంటే ఐ బికేమ్ సో what do you say, so wild antar kada ala ipoyano ante chases an kuda scene shot anta aipoyindi aa tarvata anukunanu nen ayyocha nen mari over ga chesana nen mari anta gettiga pattukunana inni ani em anukuntaru nanu avanni appudu aalochinchanu aa tarvata adi adagadaniki kuda bhayam
ఐఎమ్ సారీ అండి అని చెప్పడానికి కూడా భయం. ఏమైనా అనుకున్నారా మీరు? నా ఎలా అడగటో అది వాజ్ లిటిల్ ఎంబారసింగ్ ఆల్సో. సో ఐ అది అలాగే వదిలేశాను. ఆ తర్వాత యూనో ఆ తర్వాత దెన్ ఇట్ బికేమ్ వెరీ నార్మల్. ఒక్కొక్క సీన్ చేసినప్పుడు, ఒక్కొక్క ఎమోషనల్ సీన్ ఆర్ ఎమోషనల్ డైలాగ్ మాట్లాడుతున్నప్పుడు చేస్తున్నప్పుడు ఇలాగే ఉంటుంది. మనం మనం అనుకుంటేనే అది బయట వస్తుంది. సో దేర్స్ నథింగ్ రాంగ్ ఇన్ యునో బికమింగ్ లిటిల్ ఫెరోషియస్ ఆర్ సంథింగ్ అని నాకు ఒక యాక్టర్గా తర్వాత నాకు ఏమంటారు నేర్చుకున్నాను నేను, నాకు తెలిసింది. సో ఆఫ్టర్ దట్ ఐ వాజ్ ఓకే విత్ దట్ కైండ్ ఆఫ్ వైల్డ్ గా చేయాలంటే, ఫెరోషియస్ గా చేయాలంటే ఐ డెంట్ హ్యావ్ అంటే ఐ డెంట్ హ్యావ్ దట్ స్కేర్ ఫియర్ ఐ డెంట్ హ్యావ్ దట్ ఫియర్ మనం బాగా చేయాలి అన్న అది ఒక్కటే ఉంటుంది మైండ్ లో. సో ఐ నెవర్ యూస్ టు థింక్ అబౌట్ వాట్ అదర్ పీపుల్ యూస్ టు థింక్. ఓకే, సో దీని గురించి తర్వాత ఆయన చెప్పారా వెంకటేష్ గారికి నేను అప్పుడు ఇలా ఫీల్ అయ్యానని? లేదు, ఇప్పటిదాకా చెప్పలేదు. లేదు. అయ్యో ఓకే, సో నైస్. సో బాగా అనిపిస్తూ ఉంటాయి కదా ఇప్పుడు ఆ మెమోరీస్ అన్ని చూసి, మనల్ని మనం పాత వీడియోస్ తో చూసుకున్నప్పుడు ఏంటి నేను ఇలా చెప్పాను, నవ్వొస్తుంది, అయ్యో వచ్చి దీనికి అంత పెద్ద సీన్ చేసావా అని అప్పుడు ఇప్పుడు అనుకుంటున్నాము. బట్ అప్పుడు ఆ టైంలో అదే పెద్దగా అనిపించింది, సో సీరియస్ అని అప్పుడు అనిపించింది. ఇప్పుడు చూస్తే అయ్యా దీనిక ఇంత పెద్ద డ్రామా అన్నట్టు అనిపిస్తుంది. సో నైస్. అంటే అప్పట్లో ఆల్మోస్ట్ అన్ని హీరోయిన్ గా చేశారు అండి, ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి అంటే మెయిన్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు. సో దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా మ్యామ్, యాక్టింగ్ వైస్ కానీ ఏదైనా అంటే మీది మీకు ఏమైనా అనిపిస్తుందా, ఎనీ డిఫరెన్స్? అంటే నో, ఇట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ద క్యారెక్టర్స్ వి గెట్. అండ్ ఇప్పుడు ఏంటంటే వి కైండ్ ఆఫ్ థింక్ మోర్ డీప్లీ, ఒక క్యారెక్టర్ చెప్తే ఇంకా బాగా డీప్ గా ఆలోచించడానికి ఒక మెచ్యూరిటీ వచ్చింది. అండ్ ఇట్ వాజ్ నైస్, ఇలాంటి మంచి క్యారెక్టర్స్ వస్తున్నప్పుడు యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ ఫీల్ సో యునో నాలో ఉన్న ఆర్టిస్ట్ కి ఒక ఎక్సైట్మెంట్ వస్తుంది. సో దట్స్ రియలీ నైస్. ఓకే, అండ్ వెంటనే అంటే దృశ్యం 2 సీక్వెల్ అనుకుంటున్నాం మళ్ళీ అన్నప్పుడు, అంటే డైరెక్టర్ వచ్చి మీ దగ్గరికి మళ్ళీ చెప్పినప్పుడు స్టోరీ, అంటే మీకేం అనిపించింది బేసిక్ గా, అంటే చేద్దామా వద్దా అనుకున్నారా లేదంటే ఏంటి ఏమనుకుంది? ఓ అది ఇన్ఫాక్ట్ దృశ్యం 1 అయ్యాక అంతే అయిపోయింది అనుకున్నాను. ఆ తర్వాత ఎవరు సీక్వెల్ గురించి ఆలోచించలేదు. ఆ మాట వచ్చినప్పుడు కూడా జీతు గారు లేదు దీనికి సీక్వెల్ గీక్వెల్ అంతా చేసి మంచి సినిమాని చెడగొట్టడం వద్దు ఇవన్నీ ఇంత మాట్లాడిన తర్వాత దట్ ఆ ఆలోచననే లేదు. దెన్ సడన్లీ ద ప్రొడ్యూసర్ హ్యాడ్ కాల్డ్ మీ, ఆంటనీ పెరుంబావూర్ మలయాళం ప్రొడ్యూసర్. సో హీ కాల్డ్ అప్ అండ్ హీ సెడ్ దృశ్యం 2 చేద్దామా అని. ఐ వాజ్ సో ఎక్సైటెడ్, ఐ వాజ్ లైక్ వాట్, దృశ్యం 2 ఉందా, చేస్తున్నామా అంటే అవును ఇప్పుడు జీతు ఫోన్ చేస్తారు కథ రెడీ అయింది మీరు ఒకసారి వినండి అని. I was so excited. Oh my god, Drishyam 2 sequel ante sequel ana oka vishayam ippudu latest ga ochinavi chaala mandi chestunaru, but I never thought I will do a sequel to my own film. So that was very exciting. Kani ekkado manasulo oka doubt, sequel antunaru, aa sequel lo mana క్యారెక్టర్ ఇప్పుడు ఎలా ఉంటుంది, బాగుంటుందా, యూనో అంత మంచి క్యారెక్టర్ అప్పుడు ఉండింది, బా దృశ్యం 1 లో అంత మంచి క్యారెక్టర్ వచ్చింది చేసాము, ఏదో సీక్వెల్ లో ఉండాలి కదా అని ఉంటుందా, లేకపోతే నిజంగానే మంచి క్యారెక్టర్ ఉంటుందా. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ జీతు టు కాల్ మీ, ఐ వాజ్ ఎప్పుడు ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తారు. బట్ వెన్ హీ నరేటెడ్ ద స్క్రిప్ట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ, ఐ వాజ్ సో సాటిస్ఫైడ్. ఐ వాజ్ లైక్ ఒక ఆర్టిస్ట్ గా I was deenkante oka better sequel or deenkante oka better character in a sequel expect cheyalemo, that is really very nice. So I was very happy, very excited about it. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV.